దర్శకధీరుడు రాజమౌళి అప్కమింగ్ మూవీ RRRకి లీక్లు పెడదు అప్పుడే మొదలైంది. రామ్ చరణ్, జూనియర్ NTR, రాజమౌళి కాంబోలో డివివి దానయ్య భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పిక్స్ నెట్లో లీక్ అయ్యాయి. రాజమౌళి RRR మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ చిత్రం క్రేజ్ దృష్ట్యా రకరకాల రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. అయితే ఇటీవల ఈ చిత్ర కథకు సంబంధించి కొన్ని వార్తలు వచ్చాయి. వాటిలో RRR కథ భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ముందు, అంటే 1940 బ్యాక్డ్రాప్లో ఉంటుందని, NTR ఒక బందిపోటుగా కనిపిస్తారని, రామ్ చరణ్ బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో అధికారిగా ఉంటారని రూమర్స్ వచ్చాయి. అయితే తాజాగా లీక్ అయిన షూటింగ్ ఫోటోలు ఈ రూమర్స్కి బలాన్ని ఇచ్చేవిగా ఉన్నాయి. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. సుమారు 1000 మంది జూనియర్ ఆర్టిస్టులతో రామ్ చరణ్పై భారీ యాక్షన్ సీన్లు రూపొందిస్తున్నారు. తాజాగా లీక్ అయిన ఫోటోలలో రామ్ చరణ్ పోలీస్ అధికారిగా ఉండటం, బ్రిటిష్ కాలం నాటి పోలీస్ స్టేషన్ సెట్, ఆ పోలీస్ స్టేషన్కు ఆనంగ్పూర్ పోలీస్ స్టేషన్ అని ఉండటం, దానిపై బ్రిటిష్ జెండా కనిపిస్తుండటాన్ని బట్టి ఈ చిత్రకథ 1940 నాటితే అంటూ వస్తున్న రూమర్స్ నిజమే అన్నట్టుగా ఉన్నాయి. ప్రస్తుతం RRR చిత్ర షూటింగ్ లొకేషన్కి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ రెండో షెడ్యూల్లో తమిళ నటుడు సముద్రకని కూడా జాయిన్ అయ్యారు. ఇక ఈ సినిమాలో 3 హీరోయిన్లు నటిస్తున్నట్లు తెలుస్తుంది. సమంత, కీర్తి సురేష్, ప్రియమణి, అదితి రావు హైదరి పేర్లు వినపడుతున్నాయి. కీరవాణి సంగీతం అందిస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై దాదాపు 300 కోట్ల బడ్జెట్తో దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు.